తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్యసుందరన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సంచార పశు వైద్య అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులు వ్యాధి బారిన పడినప్పుడు చికిత్స కోసం దూర ప్రాంతాలలో పశు వైద్యశాలలకు తీసుకువెళ్లాలంటే వ్యయ ప్రయాసలతో కూడిన పని అని, అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూగ జీవాలకు వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవలకు శ్రీకారం చుట్టారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సతీ రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షులు రంగంపేట మండలం ఇన్ఛార్జ్ నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సతీ గీతావారలక్ష్మి వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Thank you.
రేంజ్ సార్ మీరే ఇయ్యలే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ఉత్సవం శాఖ ద్వారా జరిగిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక సూచన మేరకు మన రాష్ట్రంలో సంచార పశు వైద్యశాల మరి మొబైల్ ల్యాన్స్ని మరి ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజున అంతర్జీ నిర్వహణలో మొట్టమొదటిగా ఈ మొబైల్ ల్యాన్ని ఈరోజున ప్రారంభించడం జరిగింది. రాను రోజుల్లో ఇంకో వ్యాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది సుమారు 5 లక్షలు చేసే మరి వ్యాన్. దీంట్లో అన్ని రకాల పరీక్షలు అదేవిధంగా వైద్య సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి పశువులు తీసుకురావాలంటే మరి చాలా కష్టం, అందరికీ విశ్లేషం. అటువంటిప్పుడు అటువంటి ఈ మరి పశువుని మరి వ్యాన్ ద్వారా ఆసుపత్రికి తరలించడం కానీ లేదంటే ఆ వ్యాన్లోనే దీనికి సంబంధించి చికిత్స చేయడం కానీ అందుబాటులో ఔషధాలు అన్నీ కూడా మరి అందుబాటులో తీసుకున్న గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్రం అనేది దేశంలో ప్రప్రథమంగా ఈ హైడ్రాలిక్ సిస్టమ్తో ఈ మొబైల్ వ్యాన్ మరి ప్రారంభించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందని దేశంలో తెలియజేసి అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కృషికి మన సిబ్బంది కూడా ఏర్పాటు అందించింది. ముఖ్యంగా రైతులకు ఉన్నత దేవాలకు సహకారం అందించాం. రాను రోజుల్లో పశు సంపద మరింత వృద్ధి చెందేలాగా మనం రేపు చేశారని తెలియజేసి నాకు అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళకి కూడా నా హృదయపూర్వకంగా